హాయ్ గైస్ ఈ వీడియోలో మనం టేబుల్ టెన్నిస్ ఎలా ఆడాలి అలాగే టేబుల్ టెన్నిస్ మీద ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా ఆ ఈవెంట్స్ అనేది మనం అర్థం ఎలా అర్థం చేసుకోవాలి అలాగే ఎలా బెటన్ అనేది ప్లేస్ చేయాలో ఈ కంప్లీట్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెటర్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీకు నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినప్పుడు డెఫినెట్గా లైక్ చేయండి లైక్ బటన్ పగిలిపోవాలన్నమాట అలా లైక్ అయితే చేయండి అలాగే ఎవరైనా రిజిస్టర్ అవ్వాలంటే ఉంటే మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను అలాగే ప్రోమో కోడ్ ఇచ్చాను స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది ఆ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డిపాజిట్ బోనస్ అయితే వస్తుంది ఓకేనా గాయస్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక్కడ టేబుల్ టెన్నిస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆల్ అయితే ఆల్ అయితే ఉంటుంది ఫిల్టర్లు అయితే సెట్ చేసుకోండి ఎందుకంటే టేబుల్ టెన్నిస్ పైన డిస్ప్లే మీకు డిసేబుల్ అయ్యింది అనుకో ఇక అయితే కనిపించదు కాబట్టి టేబుల్ టెన్నిస్ ఎనబుల్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టేబుల్స్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది అప్పుడు టేబుల్ టెన్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి టేబుల్ టెన్నిస్ చాలా ఈవెంట్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట ఇక్కడ మీకు ఒకవేళ లైవ్ కాకుండా ఇంకా ముందు జరగబోయే మ్యాచ్స్ కూడా మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడ లైవ్ కనిపిస్తుంది డౌన్ అయ్యారో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్పోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇంకా ముందు జరగబోయే మ్యాచ్స్ అయితే చూడవచ్చు అనమాట ఇక్కడ నేను లైవ్ మీద క్లిక్ చేసిన కాబట్టి ప్రజెంట్ జరగబోయే మ్యాచెస్ అయితే ఉంటాయి అనమాట వీటిలో చాలా అయితే ఉంటాయి కాకపోతే దీంట్లో అయితే మనకి బెస్ట్ అది బెస్ట్ అయితే చూసినట్లయితే మాస్టర్స్ అయితే ఉంటుంది అన్నమాట మాస్టర్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇదైతే మాస్టర్స్ అయితే ప్రతి మ్యాచ్ కూడా సెవెన్ సిట్స్ అయితే ఉంటుందన్నమాట తెలుసు సెవెన్ సిట్స్లో ఫోర్ సీట్స్ ఎవరి వినయితే వాళ్ళే మ్యాచ్ అయితే విన్ అవుతారనమాట ఇక్కడ చూడండి రెగ్యులర్ టైం ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ అయితే ఉంటుందన్నమాట రెగ్యులర్ టైం అంటే మొత్తం సెవెన్ సెట్స్కి కలిపి బెట్ అనేది వేయడం అనమాట అంటే మొత్తం మ్యాచ్ అనేది జ కంప్లీట్ మ్యాచ్ అనమాట ఇప్పుడు వన్ అండ్ టూ అంటే డబ్ల్యూ వన్ అంటే తెలుసు కదా ఫస్ట్ పర్సన్ అంటే ఇంక ఈ పర్సన్ అనమాట పర్సన్ అది అయితే టూ పాయింట్ టూ సిక్స్ ఉంది అక్కడ సెకండ్ పర్సన్ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ అనమాట అలాగనమాట తర్వాత టోటల్ చూసుకున్నట్లయితే మొత్తం సెవెన్ సైడ్స్కి కలిపి టోటల్ పాయింట్స్ అయితే ఉంటుంది అంటే ప్రతి సెట్ కూడా లెవెన్ పాయింట్స్ అయితే ఉంటుంది అంటే విన్నర్ ఎవరైనా సరే లెవెన్ పాయింట్స్ అయితే రీచ్ చేయాలి ఒకవేళ ఇద్దరు కూడా లెవెన్ పాయింట్స్ వస్తాయి ఒక పర్సన్ కంటే ఇంకో పర్సన్ టూ పాయింట్స్ ఎక్స్ట్రా అయితే ఉంటారు అనమాట ఒకవేళ టెన్ లెవెన్ లెవెన్ ఇద్దరు కనుక దగ్గరికి వస్తుంది ఒకవేళ ట్వల్ ట్వెల్వ్ వచ్చిన ఒక పర్సన్ టూ పాయింట్స్ కానీ ఎక్కువ ఉంటేనే సెట్ అయితే విన్ అవుతారనమాట ఇక టోటల్ పాయింట్స్ చూసినట్లయితే ఓవర్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే మొత్తం సెవెన్ సెట్స్కి కలిపి ఇద్దరు ప్లేయర్లకి కూడా కలిపి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే రావాలన్నమాట అండర్ అంటే రాదా రాదని అలా తర్వాత టోటల్ వన్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫస్ట్ ప్లేయర్ మొత్తం మ్యాచ్ అంతటికి కలిపి రెగ్యులర్ టైం అంటే మొత్తం మ్యాచ్ అంతటి కలిపి అనమాట ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ అయితే వస్తుందా అయితే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ స్కోర్ చేయడానికి లేక టూ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ చేస్తారు ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ చేయడానికి ఇక టోటల్ తెలుసు ఈవెన్ అంటే తెలుసుగా సరి సంఖ్య ఇక్కడ మొత్తం మ్యాచ్ సెవెన్ సెట్స్కి కలిపి వచ్చిన పాయింట్స్ అయితే టోటల్గా ఈవెన్ అవుతుందో ఆవిడవుతుందా అని ఒకలా సెట్స్ హ్యాండిక్యాప్ అంటే ఇక్కడ సెట్స్ కరెక్ట్ స్కోర్ చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ జీరో అంటే ఫోర్ సిట్స్ వర్స్గా సెకండ్ పర్సన్ నెతాడా లేకపోతే వన్ సెట్ టూ ఫస్ట్ పర్సన్ సెకండ్ ఫోర్ సిట్స్ సెకండ్ పర్సన్ నెతాడా లేకపోతే టూ ఫోరా అంటే ఫస్ట్ అన్నది ఫస్ట్ పర్సన్గా చెందుతుంది అనమాట అప్పుడు టూ ఉంటే ఫస్ట్ పర్సన్ యూరి సెల్స్ లేవని ఉంది కదా తనకైతే చెందుతుంది ఫోర్ అయితే మిగతా బెల్స్ బెల్స్ అని ఉంది కదా తనకైతే చెందుతుంది అనమాట ఫస్ట్ పర్సన్ ఏది ఉంటే అదే ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ ఇచ్చింది ఏదైనా సరే ఫస్ట్ పర్సన్గా చెందుతుందనమాట ఎలా అయితే సెట్స్ స్కోర్ ఉంటుంది అంటే ఏ సెట్స్ ఎన్ని సెట్స్ ఎవరెవరు ఎంత నెగిటివ్ అనేది అనమాట ఇది ఏదో సెట్స్ కరెక్ట్ స్కోర్ అయితే ఇది రెగ్యులర్ టైం చూసిన తర్వాత సెట్స్ మీద చూసినట్లయితే ఫస్ట్ సెట్ అనమాట ఇక్కడ ఫస్ట్ సెట్లో చూసినట్లయితే ఫస్ట్ సెట్ అనమాట ఓన్లీ ఫస్ట్ సెట్ ఇది రెగ్యులర్ టైమ్ అంటే మొత్తం సెట్స్ అనేది కలిపి ఫస్ట్ సెట్ అంటే ఇప్పుడు జరిగిపోయి ఫస్ట్ సెట్ అన్న ఫస్ట్ సెట్ అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ అయితే రన్ అవుతుంది అనమాట ఫస్ట్ సెట్లో చూసుకున్నట్లయితే డబల్ వన్ డబల్ టూ అంటే ఫస్ట్ సెట్లో ఏ ప్లేయర్ విన్ అవుతాడు అని డబల్ వన్ డబల్ టూ అనమాట డబల్ వన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సహస్ లేవని డబల్ టూ అయితే నిఖితా బెల్స్ అని ఉంది కదా తన పర్సన్ అనమాట సెకండ్ పర్సన్ అయితే ఇక టోటల్ చూసుకున్నట్లయితే మొత్తం ఈ ఫస్ట్ సెట్కి కలిపి సిక్స్టీన్ పాయింట్స్ వస్తాయి సిక్స్టీన్ పాయింట్స్ రావా అనేది అనమాట ఇంకా సెవెంటీన్ వస్తే సెవెంటీన్ రావా ఎయిటీన్ వస్తే ఎయిటీన్ రావాలా మొత్తం ఫస్ట్ సెట్కి కలిపి టోటల్ పాయింట్స్ అనమాట ఇవి అయితే తర్వాత హ్యాండీకప్ అయితే అక్కర్లేదు తర్వాత టోటల్ వన్ అయితే చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ సెవెన్ సెవెన్ పాయింట్స్ చేస్తాడా సెవెన్ పాయింట్స్ చేయడా ఎయిట్ ఎయిట్ ఇలాగ ఎలా అయితే ఉంటాయి అనమాట టోటల్ వన్ అంటే ఫస్ట్ పర్సన్ పాయింట్స్ అయితే అనమాట ఫస్ట్ సెట్లో టోటల్ టూ చూసినట్లయితే ఫస్ట్ సెట్లో ప్లేయర్ టూ పాయింట్స్ అయితే ఇవి స్కోర్ చేస్తా స్కోర్ చేయడం అయితే అనమాట ఇక్కడ కరెక్ట్ స్కోర్ అంటే మనం కరెక్ట్గా గెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ పర్సన్ లెవెన్ పాయింట్స్ చేసి సెకండ్ పర్సన్ సెవెన్ పాయింట్స్ చేస్తాడా లేకపోతే సెవెన్ సెకండ్ పర్సన్ సెవెన్ పాయింట్స్ చేసి ఫస్ట్ పర్సన్ లెవెన్ పాయింట్స్ చేస్తాడా అలా అనమాట ఈ అయితే బాగానే ఉంటుంది కాకపోతే మనం కొద్దిగా చేత చేయాలి ఎందుకంటే ఫస్ట్ సెట్లు అయితే మనం చెప్పలేదు ఎందుకంటే టూ త్రీ సెట్స్ ఆగిన తర్వాత వేసుకోండి ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరు ఎలా వస్తున్నారు దగ్గరికి వస్తున్నారో లేదా అనేది మాకు ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది అంటే ఒక దాని మీద అయితే వేయకూడదు రెండు మూడు ఆటల మీద వేయాలన్నమాట దగ్గర దగ్గరికి వచ్చినా పర్లేదు అయితే మనకి అయితే ఫుల్గా ఉంది కాబట్టి మనం ఏదేసినా మనం అనుకున్న మూడు ఇట్లో ఏదేసినా సరే అయితే విన్నే ఛాన్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట ఇక టీ వన్ రిజల్ట్ ప్లస్ టోటల్ అంటే డబ్ల్యూ వన్ అయితే విన్ అయ్యి అండ్ టీమ్ అండర్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అంటే ఓకే అలా ఫస్ట్ పర్సన్ ఫస్ట్ సిట్లు విన్ అయ్యి టోటల్ పాయింట్స్ అనేది నైన్టీన్ రన్ నైన్టీన్ పాయింట్స్ అయితే రావాలన్నమాట టోటల్ మొత్తం కలిపి ఫస్ట్ పర్సన్ విన్ అవ్వాలి ప్లస్ ఫస్ట్ సిట్లో పాయింట్స్ అన్నీ కలిపి నైంటీ వన్ పాయింట్స్ అయితే రావాలన్నమాట అండర్ టూ అంటే టోటల్ పాయింట్స్ ఓవర్ అనమాట అంటే నైన్టీన్ పాయింట్స్ అయితే రావాలి అండర్ అంటే రాకూడదు అనమాట అలా తర్వాత టీమ్ టూ చూసుకున్నట్లయితే టీమ్ టూ పర్సన్ విన్ అయ్యి పాయింట్స్ అనేవి నైన్టీన్ రాకూడదు అదే అండర్ అంటే నైన్ అండర్ నైన్టీన్ ఓవర్ ఎయిట్ నైంటీన్ అనమాట తర్వాత టోటల్ ఈవెన్ ఫస్ట్ పర్సన్ సారీ ఫస్ట్ సెట్ అందరికి కలిపి ఈవెన్ వస్తాయా ఆర్డర్ వస్తాయా తర్వాత పాయింట్స్ డబల్ వన్ పాయింట్ ఫోర్ ఇన్ సెట్ వన్ అయితే చాలా ఉంటాయి ఈ వస్తే చూసుకోండి ఎన్ని అయితే ఎక్స్ట్రా అయితే వేస్ట్ అనమాట కొన్ని అయితే ఉంటాయి నేను చెప్పిన అయితే మాత్రమే వేయండి ఎక్ ఎగ్జాక్ట్ పాయింట్ డిఫరెన్స్ అంటే తెలుసు కదా అంటే సపోజ్ ఫస్ట్ పర్సన్ విన్నీ సెకండ్ పర్సన్ ఈ త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ తక్కువతో ఓడిపోతాడని లేక త్రీ త్రీ ఫోర్ పాయింట్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ పాయింట్స్ ఎయిట్ టు ఎలెవెన్ పాయింట్స్ మధ్యన తేడాతో ఓడిపోతారని చెప్పి తెలుసు ఎగ్జాక్ట్ డబుల్ వన్ అంటే ఫస్ట్ పర్సన్ డబుల్ టూ సెకండ్ పర్సన్ అనమాట ఇది కూడా అంత వేస్ట్ అనమాట మన ఐదుతో కరెక్ట్గా గెస్ట్ చేయలేము అనమాట టేబుల్ టెనిస్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది మొదల పర్సన్ లెవెన్ పాయింట్స్లో ఉన్న సారీ టెన్ పాయింట్స్లో ఉన్నా ఫస్ట్ పర్సన్ జీరోలో ఉన్నా సరే విన్న ఈ మ్యాసెస్ కూడా చాలానే చూస్తాను అనమాట అయితే మన ఎగ్జాక్ట్ పాయింట్ డిఫరెన్స్ అయితే చెప్పలేం చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎనీ టీమ్ టూ విన్ అనమాట అంటే ఎనీ టీమ్ అంటే సపోజ్ ఏ పర్సన్ అయినా సరే టూ టూ త్రీ పాయింట్స్ మధ్యతో విన్ అవుతాడా లేదా ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ మధ్య తేడాతో విన్ అవుతాడు సిక్స్ టు ఎయిట్ పాయింట్స్ మధ్యతో విన్ అవుతాడు ఇది అయితే పర్లేదు కొద్దిగా అంటే రెండింటి మీద వేసుకుంటే సపోజ్ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ చేసుకున్నాం అనుకో మనం సపోజ్ హండ్రెడ్ హండ్రెడ్ వేస్తే ఒకవేళ ఏదో వచ్చినా సరే మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుందండి ఒకవేళ టూ టు త్రీ పాయింట్స్ అయితే కొద్దిగా మన అయితే లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇలా అయితే చాలా అయితే ఉంటాయి ఇంకా ఈ సెట్లో ఉన్నట్టుగానే ప్రతి సెట్లో కూడా సేమ్ ఈ ఈవెంట్స్ అయితేనే ఉంటాయన్నమాట సెకండ్ సైట్లో చూసుకున్నట్లయితే ఈ ఇలా ఎలా సేమ్ ఈవెంట్స్ అయితే ఈ ఈవెంట్స్ అయితే ఉంటాయి అనమాట ఇంకా మనయితే ఎక్స్ట్రా ఏం చూడక్కర్లేదు అనమాట ఇదే గాయస్ టేబుల్ టెన్నిస్ అయితే ఎలా ఆడాలి అక్కడ నెక్స్ట్ వీడియోలో టేబుల్ టెన్నిస్ అనేది ఎలా బెటర్ అనేది ప్లేస్ చేయాలి ఇదైతే లెంతీగా అయిపోయింది కదా వీడియో అందుకని అయితే ఇంకా నేను ఎలా బెటర్ ప్లేస్ అయ్యి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను మీకు ఇదే గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగైనా ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి ఉంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రమోట్ ఇచ్చిన ప్రమోట్ అయితే ఎంటర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ థ్యాంక్ యూ